చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ మళ్లీ వస్తానని చెప్పారన్నారు ఆలయ పూజారి. అమ్మవారికి స్వయంగా యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారంటున్న పూజారితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఆలయాన్ని కొద్దిసేపటి క్రితమే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. అమ్మవారికి హారతి కూడా ఇచ్చారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పటి నుంచో తను ఆలయానికి రావాలి అనుకుంటున్నారు. మరి హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి కూడా ప్లాన్ చేసుకున్నారు కానీ కుదరలేదు. ఈసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం నిన్ననే రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల తను వాయిదా వేసుకున్నారు. మరి ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. సో ఈరోజు వచ్చి హారతి తన చేతుల మీదుగానే ఇచ్చారు. మరి ఆలయ కమిటీ కూడా తనను గ్రాండ్గా రిసీవ్ చేసుకుంది. మరి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. నిన్న ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పినటువంటి ప్రకారం యోగి ఆదిత్యకు ఒక మొక్కు ఉంది, ఆ మొక్కును కూడా తీర్చుకున్నారు అని చెప్తున్నారు. సో ప్రస్తుతం అంతా పాటు ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో యోగి ఆదిత్య ఎప్పుడు అనుకుంటూనే ఉన్నారు హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి కూడా అమ్మవారిని విజిట్ చేద్దామని, ఈసారి కుదిరింది. సో ఏమన్నారు వచ్చి ఇక్కడ ఏమైనా మాట్లాడారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి అమ్మవారిని దర్శించుకొని తను చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి. ఆ అమ్మవారి అలంకరణ, ఆ అమ్మవారి ముఖం చూసి చాలా ఆనందం ఫీల్ అయ్యారు. ఇంకా యోగి ఆదిత్యనాథ్ గారితోటి మేము అమ్మవారి పాదాలు ఒక కలశం పెట్టించిన తర్వాత కుంకుమార్చన చేపించాము. దాని తర్వాత తన చేయితోటే అమ్మవారికి ఒక హారతి చేయించడం జరిగింది. దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారికి పూలతోటి షాల్లతోటి సన్మానం చేసి ఒక అమ్మవారి దీపావళికి రోజు ఏదైతే కాయిన్ ఇస్తామో ఆ ఖజానా ఇవ్వడం జరిగిందండి. అయినా మళ్ళీ కూడా నెక్స్ట్ టైం వస్తారు అని చెప్పారు కూడా. కాయిన్ స్పెషాలిటీ అది ప్రతి సంవత్సరం దీపావళికి మేము ఇక్కడ ఇస్తాము భక్తులకి, అందరికీ వచ్చే వాళ్ళకు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఫస్ట్ టైం వచ్చారు అమ్మవారి దగ్గర. అయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం సీఎం గారికి కూడా ఇవ్వాలి అని ఆ ఆలోచనతోటి ఒక కాయిన్ యోగి ఆదిత్యనాథ్ గారికి ఇవ్వడం జరిగిందండి. సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి అలంకరణతో పాటు టెంపుల్ గురించి కానీ లేకపోతే ఒక పెద్ద టూరిజం స్పాట్ అయినటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఆలయం గురించి ఇంకేమైనా ప్రస్తావించారా? లేదండి, అలాదైతే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అంత టైమే లేకుండే వచ్చారు, అమ్మవారు ఆరతి చేశారు, తర్వాత అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ వెళ్తూ ఒక్కటే మాట అన్నారు, నేను మళ్ళీ వస్తానని చెప్పిపోయారు. తనకు ఏదో మొక్కు కూడా ఉంది, ఆ మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నారని నిన్న ఎమ్మెల్యే రాజసింగ్ కూడా అన్నారు. అలాంటి మొక్కుల గురించి ఏమైనా ప్రస్తావించలేదండి, అది మాకైతే ఏం ఐడియా లేదండి. నిన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ నుంచి ర్యాలీ తీద్దామని ప్రయత్నించింది. మరి ర్యాలీకి అనుమతి లేదు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులను పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఉదాహరణ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నా కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. చాలామంది కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు కూడా ఆలయాన్ని విజిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కెమెరామ్యాన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ భాగ్యలక్ష్మి.